రేపే మనకు అతిపెద్ద చంద్రగ్రహణం. అలానే కాకుండా ఏంటంటేనండి, పౌర్ణమి. ఇంట్లో ఆడవారు మర్చిపోకుండా గుప్పెడు బియ్యంతో ఇలా చేయండి. మీ భర్తకు ఓట్లు సంపాదించడం ఖచ్చితంగా ఖాయం. భాద్రపద పౌర్ణమి కూడా మనకు రేపు వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంట్లో ఉండే ఆడవారు ఈ యొక్క పనిని చేస్తారో వారికి ఎప్పుడు కూడండి ధనానికి లోటు రాదని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే, పౌర్ణమి తిథి రోజున బియ్యం పరిహారం చేయటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఎందుకంటే బియ్యము చాలా పవిత్రమైనవిగా మనం పూజిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటేనండి, బియ్యంతో మనం అనేక రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి బియ్యంతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితం వస్తుందన్నమాట. నార్మల్గా మనం ఏంటంటే, రేపు మనకు పౌర్ణమి, అలానే కాకుండా గ్రహణం. ఇది 69 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఈ విధంగా ఆచరించుకుంటారో వారికి ఇక తిరుగుండదు. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచేసి చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటేనండి, మనకు పౌర్ణమి ఉంది కదా, కాబట్టి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోండి. అనంతరం చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా పసుపు, ఉప్పు, అలాగే మనం తులసి దళాలను కలిపేసుకొని స్నానం చేయొచ్చు. పిల్లలు కావచ్చు, పెద్దపారు కావచ్చు, ఎవరైనా సరే ఈ విధంగా స్నానం చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి, ఇలా స్నానం చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏంటంటే రేపు అంటే అమ్మవారికి దీపారాధన చేయండి. లేదంటే శివపార్వతులకైనా సరే దీపారాధన చేయండి. మనకు ఈ రోజు గ్రహణం కదా, 7 గంటల నుంచి 10:30 వరకు మనకు గ్రహణం పడుతుంది. అంటే నార్మల్గా 7:05 నుంచి మనకు 10:07 వరకు ఏంటంటే గ్రహణం ప్రారంభమవుతుంది. కానీ మనకి ఇదేంటంటే భారతదేశంలో కనిపించదు. కనిపించదు కాబట్టి దీనివల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఈ గ్రహణం పట్టే అంత సమయం అండి, నిటారుగా పడుకొని ఉంటే సరిపోతుంది. ఇంకా మీరు ఏం పనులు చేయకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు అంటే అన్నం ఆ సమయంలో తినటం కానీ, లేదంటే కనుక ఏదైనా కట్ చేయటం కానీ, ఏవైనా స్విచ్లు వేయటం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే గ్రహణం కనిపించదు కానీ దాని యొక్క రేడియేషన్ కావచ్చు, దాని యొక్క అంటే ప్రభావం ఉంటుంది కదా, పిండంపై పడుతుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఏంటంటే ఆ గ్రహణం పట్టే సమయాలలో ఏ పని చేయకుండా, మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా, పడుకోనే ఉండాలి, జడకు లబ్బర్లు పెట్టుకోకూడదు, మనం ఏంటంటే కనుక ఇలా నాడల్ని కట్టుకోకూడదు, అంటే నార్మల్గా మనము ఇలా అంటే ప్లెయిన్గా బట్టలు వేసుకొని పడుకోనే ఉండాలి అని చెప్తూ ఉంటారు కదండి. కాబట్టి మీరు ఇలాంటి పనులను అంటే చెయ్యకండి. నార్మల్గా పడుకొని ఉండండి. ఆ 4 గంటల సమయం అంతా కూడా మీరు హాయిగా పడుకోండి. ఇలా ఏంటంటే మెత్త కూడా వేసుకోకండి. ఇలా మీరు పడుకొని ఉంటే సరిపోతుంది. మీకు ఆ గ్రహణం ప్రభావం అనేది ఉండదు. కానీ దాని యొక్క అంటే రేడియేషన్ అనేది పిండంపై ఉండటానికి ప్రభావం ఉంటుందండి, అంతేనండి. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాకపోతే మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత గ్రహణం తర్వాత మీరు కూడా ఉప్పు, పసుపుని వేసుకొని చక్కగా స్నానం చేయండి. తులసి దళాలు వేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అన్నమాట. ఇలా ఏంటంటే ఇంకా మీరు ఈ విధానాలను ఆచరించుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏంటంటేనండి, తప్పకుండా అండి, మీ ఇంట్లో అంటే లక్ష్మీదేవి పటానికి కావచ్చు, లేదంటే శివపార్వతుల పటానికి కావచ్చు, గంధము, కుంకుమ, పసుపుతో బొట్టు పెట్టుకోండి. ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోండి. పాల నైవేద్యాన్ని పెట్టండి, లేదంటే చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. ఇలా పెడితే ఏంటంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మన పాపాలన్నీ కూడా పోయి దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు కూడండి, మా భర్త సంపాదన పెరగటం లేదు, మేము ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా కానీ మాకు పెద్దగా ఫలితాలు రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి ఆడవాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి. 69 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి చాలా శక్తితో కూడుకొని వస్తుంది. కావున ఈ రోజున ఈ పనులు చేయటం వల్ల మనకు అదృష్టము, ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుంది. భర్త సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో మనకు కోరినంత డబ్బు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. ముందుగా ఏంటంటేనండి, ఇలా పూజా కార్యక్రమాలు చేసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేస్తే సరిపోతుందన్నమాట. ధనం కావాలి, డబ్బుని మేము అంటే చక్కగా సంపాదించుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే మా సంపాదనలు మేము తృప్తిగా ఉండాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మానవ జీవితంలో డబ్బు ఉంటేనే విలువ, గౌరవం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పేరు, ప్రతిష్టత. డబ్బు లేకపోతే మనను అంటే హీనంగా చూస్తూ ఉంటారు. అందుకే అండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డబ్బు కావాలనుకునేవారు, భర్త సంపాదించాలనుకునే ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. బాగా మనకు పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది అతి పురాతనమైన పరిహారం అండి. ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుందని కూడా చెప్పొచ్చు. పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకోండి, ఫలితం పొందండి. ఒక చిన్న బౌల్ని తీసుకోండి. అది గాజుదైనా పర్వాలేదు, ప్లాస్టిక్దైనా పర్వాలేదు, తీసుకోండి. అందులో మీ చేతితో అంటే మీ కుడి చేతితో మీరు ఏం చేయండి అంటే కనుక గుప్పెడంత బియ్యాన్ని పోసేయండి. ఒక గుప్పెడు బియ్యానికి ఆ బౌలు నిండేలాగా తీసుకోండి. తీసేసుకుని అందులో మీరు ఏంటంటేనండి 5 యాలకులను పెట్టుకోండి. ఆ తర్వాత 21 రూపాయలు కావచ్చు,
₹11 కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు తీసుకుంటే ₹21 తీసుకోండి, లేదంటే ₹11 మీ ఇష్టం, ఎంతనైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఆ బియ్యంలో యాలకులు పెట్టాం కదా, దానిపైన డబ్బుని పెట్టండి. పెట్టేసి మీరు లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు, శివపార్వతుల పటం ముందు కావచ్చు పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మా భర్త సంపాదన పెరగాలి, భర్తకు ధనానికి ఎప్పుడు కూడా లోటు రాకూడదు, డబ్బు ఎప్పుడు కూడా ఉండేలాగా చూడమనేసి దైవాన్ని వేడుకోవాలన్నమాట. ఇలా దైవానికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి, ఆ డబ్బుని కాసేపు వదిలేయండి. ఎందుకంటే కనుక ఆ డబ్బు అలా వదిలేయటం వల్ల ఏంటంటే కొంచెం శక్తి అధికంగా ఉంటుందన్నమాట, అలా శక్తిని గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విధంగా పెట్టేసి కాసేపు వదిలేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఇలా ఏంటంటేనండి, అందులో నుంచి డబ్బుని తీసుకోండి. మీరు పెట్టిన ₹11 కావచ్చు, ₹21 కావచ్చు, ఏదైనా పర్వాలేదు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయనంటే కనుకనండి, అదే మనం అంటే మన భర్త ఉంటాడు కదా, వాళ్ళకి ఏంటంటే పర్సులో పెట్టుకోమని ఇవ్వండి. కానీ ఈ డబ్బుని మనం ఖర్చు పెట్టకూడదు, మనం పూజలో పెట్టి పూజించుకున్నాం కాబట్టి ఈ డబ్బు కొంచెం శక్తివంతంగా అంటే శక్తిని గ్రహించుకుంటుంది, కొంచెం శక్తివంతంగా మారుతుంది. ఇలా పర్సులో మనం డబ్బుని పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మన భర్త చేసే పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదంటే జాబ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అండి, అదేంటంటే మనకు సంపాదనను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బుని మనం పర్సులో పెట్టుకున్నప్పటి నుంచి కూడా అండి మన సుడి తిరిగిపోతుంది, చక్కగా సంపాదన పెరుగుతుంది, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, అయ్యో డబ్బు లేదు అన్న బాధ కానీ దిగులు కానీ ఉండదు. కాబట్టి ఏంటంటేనండి, ఈ విధంగా మీరు ఆచరించుకోండి. ఇలా ఆచరించుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ పరిహారం భర్తనే చేసుకుంటే సరిపోతుంది కదండి, మేమెందుకు చేయాలంటే కనుక మనం భార్యలం అండి. కాబట్టి ఏంటంటే చాలా వరకు కూడా మన భర్త సంపాదన పెరగాలని మనం రకరకాల నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. చేసినప్పటికీ కూడా కొంతమందికి అయితే సంపాదన పెరగక అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలా పడకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసేస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి ఫలితాన్ని అయితే మనం చూడవచ్చు, మన కళ్ళతో ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది పెట్టుకున్న తర్వాత మీకు వారం రోజులైనా సరే ఇలాంటి ఫలితం లేదనుకుంటే కనుక మీకు చాలా వరకు కూడా ఏంటంటే చెడు దిష్టి కను దిష్టి ఉన్నట్టు అర్థం, అలానే మీ స్థితిగతి బాగాలేదని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకు ఫలితాలు పెద్దగా రావు. అలాగే కొంతమందికి అండి కొన్ని చిన్న పరిహారాలకే పెద్ద ఫలితం వస్తుంది, వారి జీవితం అనేది బాగా మారిపోతుందన్నమాట. కాబట్టి మన యొక్క స్థితిగతి బాగాలేకపోతే మనం ఏంటంటే కనుక కనీసం ఒక అంటే 5 పౌర్ణమిలు కావచ్చు, 3 పౌర్ణమిలు కావచ్చు, లేకపోతే 5 సోమవారాలు కావచ్చు, ఇలా ఏంటంటే శివుడికి అభిషేకం చేస్తే మన స్థితి అంటే స్థితిగతి అనేది మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి. కానీ ఈ డబ్బు పెట్టుకున్నప్పటి నుంచి అయితే మనకు మంచి జరుగుతుందండి, వెంటనే ఫలితం రాకపోవచ్చు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఖచ్చితంగా ఫలితాలు అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఫలితాలను మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి విధంగా ఆచరించుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోండి. బియ్యంలో డబ్బు పెట్టినప్పుడు డబ్బు ఏంటంటే కనుక అధికంగా శక్తిని గ్రహిస్తుంది. డబ్బుకు అంటే ధాన్యానికి ధనానికి లోటు లేకుండా ఉంటుంది, ఎప్పుడు కూడా తిండికి బట్టకు కూడా లోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కాబట్టి భాద్రపద అంటే పౌర్ణమి చాలా శక్తివంతమైనది, కాబట్టి ఈ రోజు చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలను చూడవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి, కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని వేసి పెట్టుకోండి. ఇలా కనుక పెట్టుకున్నట్టయితే నిరంతరం అంటే ధాన్యం మన ఇంటికి వస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా తిండికి కొరత రాదు. ఎప్పుడు కూడా ఏంటంటేనండి తిండి లేక మనం బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది మనకు ఉండదు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా, కొంతమంది ఏంటంటే రోజువారి బియ్యాన్ని రోజే తెచ్చుకొని కష్టపడుతూ అంటే వచ్చిన డబ్బుతో ఆ బియ్యాన్ని తెచ్చుకుని తింటూ ఉంటారు. ఒకరోజు కష్టం చేయకపోయినా వారికి కడుపు నిండా అన్నం ఉండదు, ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి జరుగుతూనే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి బియ్యంలో ఇది ఒక్క వస్తువుని పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక 4 వైపుల నుంచి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. అలానే కాకుండా డబ్బుకు ఎప్పుడు కూడా లోటు రాదు, ముఖ్యంగా అన్నానికి లోటు అనేది రాదండి, తిండికి ఎప్పుడు కూడా లోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి కనుకనండి, ఒక ₹11 కావచ్చు, ₹5 కావచ్చు చిల్లర నాణ్యాలను తీసుకోండి. వీటిని పూజించడం ఆరాధించడం ఇవన్నీ ఏం చేయక్కర్లేదన్నమాట. అలా తీసేసుకునే ఈ చిల్లర నాణ్యాలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయండి కనుకనండి, చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని తిండికి ఎప్పుడు కూడా లోటు రావద్దు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మన బియ్య డబ్బా కావచ్చు, లేదంటే కనుక మనం బియ్యం పెట్టుకునే సంచులు బస్తాల్లో పెట్టుకుంటాం కదా, అలాంటి వాటిలో ఏంటంటే మీరు మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అది తీసేసుకుని అందులో కూడా ఈ డబ్బుని పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. అలానే కాకుండా ఎప్పుడు కూడండి ధాన్యానికి లోటు అనేది రాదు, అన్నం మనం 3 పూటల కడుపు నిండా తినడానికి అవకాశం ఉంటుంది. తిండి లేక బాధపడే వారిని చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం కదా, అలాంటి బాధ అనేది లేకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. ఈ పరిహారాన్ని మీరు చక్కగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది, వచ్చినప్పుడే దీన్ని మనం ఉపయోగించుకోవాలి, వచ్చినప్పుడే దీన్ని అంటే మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. కాబట్టి ఏంటంటే రేపు అంతటి పవిత్రమైన రోజు కదా, ఇది చాలా పెద్ద పౌర్ణమి, చాలా పెద్ద గ్రహణం అండి, అయినా గ్రహణం కనిపించకపోయినా పౌర్ణమి మాత్రం చాలా పెద్దదనే చెప్పొచ్చు. కాబట్టి విధంగా ఆచరించుకోండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, కాబట్టి ఈ రోజున చేసే బియ్యం పరిహారం ఆ తల్లి చాలా ఇష్టపడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే
ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. బియ్యంలో పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే పెద్దవారు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఏంటంటే డబ్బుని దాచేవారండి. అలా దాచడం వల్ల ఏంటంటే డబ్బు రెట్టింపు అవుతుందనే ఒక భావన, అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా అన్నానికి కొరత రాదనేది ఇంకొక భావన అనమాట. కాబట్టి ఏంటంటే అలా దాచిన డబ్బుని అంటే పిల్లలకి ఇచ్చేవారనమాట. అంటే పిల్లలకు ఒక రూపాయి, 2 రూపాయలు, 10 పైసలు, 5 పైసలు కదండి అప్పట్లో. కాబట్టి ఏంటంటే ఇలా ఇచ్చేవారు. మళ్ళీ బియ్యం డబ్బాలో డబ్బుని పెడుతూ ఉండేవారనమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వారికి మంచి జరుగుతుందని కూడా ఏంటంటే వారు అనుకునేవారు. చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా నమ్మేవారు. అందుకే ఎప్పటికీ కూడా ఏంటంటే ఆ యొక్క ఆచరణ కావచ్చు, ఆ యొక్క పరిహారాలు కావచ్చు, ఇప్పుడు కూడా మనం ఏంటంటే చేసుకుంటున్నాం అన్నమాట. ఈ బియ్యం ఏంటంటేనండి అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాయి. బియ్యం అన్నపూర్ణ దేవిగా మనం భావిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనకు అంటే అన్నానికి లోటు ఉండకూడదంటే ఈ పనిని అయితే చేసుకోండి. మీరు బియ్యం డబ్బాలో పెట్టుకున్న డబ్బుని తీస్తూ ఉండండి, వేస్తూ ఉండండి. అలాగే ఉంచకూడదు, అలా అని కంటిన్యూగా తీయకూడదు. మీ ఇష్టాన్ని బట్టి మీరు 1 రూపాయి 2 రూపాయలు తీసినా మళ్ళీ ఆ 1 రూపాయి 2 రూపాయి అనేది వేస్తూనే ఉండండి. అలా వేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు గుప్పెడు బియ్యాన్ని అంటే వారానికి ఒకసారైనా సరే దానం చేయండి. దానం చేయటం వల్ల ధనం మనకు చేరుతుంది. అలానే కాకుండా దానం చేయటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది. దానం చేయటం వల్ల మనకు దేవుడు చక్కగా కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలో ఉండే డబ్బు సమస్య కావచ్చు, ఇబ్బందులు కావచ్చు తొలగించుకోండి. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి. ఈ పరిహారాలు మీకు అంటే సిద్ధిస్తాయి, చక్కగా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి చూశారు కదా, ఈ విధంగా ఆచరించండి. భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీ ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది.